ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త విశేషాలు. అందరికీ నమస్కారం. 2019 లో జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి అని అడిగితే ప్రజలు నీకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రాన్ని దివాలా ఏ విధంగా తీయించాలి, ప్రజా వ్యవస్థను ఏ విధంగా నాశనం చేయాలని కంకణంతో ముందుకు వెళ్తున్న ఈ జగన్మోహన్ ప్రభుత్వము ఈ కనీసం వాళ్ళ నాన్న ఫోటో పెట్టినా, వాళ్ళ నాన్న గురించి ఎవరైనా మాట్లాడినా ఓర్చుకోలేని ఈ దరిద్రమైన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఉన్నందుకు నిజంగా సిగ్గుపడాలి. అంతేకాదు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రజావేదిక దగ్గర నుంచి నిన్నటి అన్నా క్యాంటీన్ వరకు నాశనం తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడమని చెత్త సీఎం మనకే ఉన్నాడు. తారా కుటుంబాన్ని, నందమూరి కుటుంబాన్ని తిట్టాలను ప్రోత్సహించి అంతేకాదు ప్రధాన కలిగిస్తామని చెప్పినటువంటి ఈ చెత్త ముఖ్యమంత్రి మనకే ఉన్నారు. అందులో మొదటి వరుసలో ఉన్నటువంటి ఒక దరిద్రుడు కొండముచ్చు నాని, అదే కోడాల నాని, వీడు పర చెత్త నా కొడుకు. నందమూరి కుటుంబాన్ని గురించి, నారా కుటుంబం గురించి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి, మా నాయకుడు లోకేష్ గురించి మాట్లాడుతున్నాడు. రే చెత్త నా కొడక, మేము మాట్లాడలేక కాదు, మాట్లాడే చేత కాక కాదు, మాకు కన్నటువంటి తల్లిదండ్రులు, చదివిన గురువులు, రవిశంకర్ పార్టీ, సభ్య సమాజం ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా గౌరవించాలో చెబుతున్నారు కాబట్టి నీలా మాట్లాడలేకపోతున్నాం. అంతేకాని నీకు తల్లి ఉంది, అక్క చెల్లెలు ఉన్నారు, ఇద్దరు కూతురు కూడా ఉన్నారు, మేము కూడా. రే నువ్వు ఎవరికి పుట్టావు, రే వాళ్ళు ఎవరికి పుట్టారు అని మాట్లాడలేక కాదు. మా పార్టీలో, మా సమాజంలో స్త్రీలకు గౌరవిస్తాం కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. అంతేగాని నువ్వు మాడితే గుడివారా రా చూసుకుందామంటావు. రే తిక్కన కొడక, గుడివారా కాదరా, రాష్ట్రమంతా తిరుగుతున్న మా నాయకులు, మీకే భయం పుట్టి, మీ నాయకుడికి భయం పుట్టి పోలీసు వ్యవస్థ అడ్డుపెట్టుకొని ప్రజల్లో పొనీయకుండా అడ్డుపడుతున్నారు. కనీసం రే నువ్వు గుడివాడ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఫస్ట్ పోలీస్ ఎక్విడ్ తీసి గుడివాడ సందులో తిరుగురా చెత్త నా కొడక. అంతేకాదు రాజకీయ భిక్ష ఏ విధంగా నీకు వచ్చింది, ఆనాడు ఎన్టీఆర్ దగ్గర, అదేవిధంగా నందమూరి హరికృష్ణ దగ్గర నువ్వు ఉండి ఆ రోజు రాజకీయ భిక్ష ప్రసాదించడం వల్ల నీకు ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అయ్యావు. అలాంటి రాజకీయ పార్టీ మీద ఈరోజు చవాకులు పాకులు మాట్లాడుతున్నావు. రే జగన్మోహన్ రెడ్డి, నిన్నే నీ నాయకుడు చెత్తమీదని పక్క పెట్టేశాడు, మంత్రి పదవి పీకి ఇంట్లో కూర్చోబెట్టాడు. కనీసం రే నువ్వు కనీసము ఎమ్మెల్యే కాదు టికెట్ కాదా, వార్డు మున్సిపాలిటీలో వార్డు నెంబర్ టికెట్ కూడా నీకు ఇచ్చే పొజిషన్ లేదు ఇంకా. అంతేగాని నువ్వు ఈరోజు